వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట అయ్యవారి పదము వీడి కదల నన్న పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. సకల సద్గుణాలకు నిలవైన అమ్మ మా అలమేలు మంగమ్మ, మంచి లక్షణాలకు మహోన్నత రూపం, నిజమైన ప్రేమానురాగాలకు నిలువెత్తు దర్పణం మా అమ్మ దివ్యమంగళ స్వరూపం. ఎనలేని ప్రేమతో ఏలుకోవయ్యా, ఎలా ఏలుకోవాలో మనుషులకు చూపవయ్యా అని వేడుకుంటున్నారు అన్నమాచార్యుల వారు. ఈ సంకీర్తనలో మంచితనం గలవారితో ఎలా మసలుకోవాలో ప్రబోధించిన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ రామాచార్య గారు, రాగం ద్విజావంతి, గానం శ్రీనిధి. ఎంచుకొని దయతోడ ఏలుకొనవయ్యా, మంచి గుణములు గల మగువల సాచమిది ఎంచుకొని దయతోడ ఏలుకొనవయ్యా, ఏలుకొనవే దొరసిన ఇల్లాలు దూరగంతైనా
ఉంచుకొని దయతోడ ఏలుకొనవయ్యా జొక్కించుగాని మంచి గుణములు గల మగువల సాజమిది ఎంచుకొని దయతోడ ఏలుకొనవయ్యా పాడావు శ్రీనిధి. ఎప్పటిలాగే కాకపోతే మధ్యలో కొంచెం ఒక చరణం పాడేటప్పుడు కొద్దిగా దమ్ము సరిపోయినట్లేదు, కొంతకేదో అడ్డుపడి అంత మాత్రం చేత దాన్ని ప్రామాణికంగా తీసుకున్న శ్రీనిధిని తక్కువ అంచనా వేయలేము కాబట్టి చక్కగా పాడేవని ఆయన చెప్పాలి. రామాచార్య గారు విజయవంత రాగంలో చక్కగా చేశారు. ఇప్పుడు మన శరీరానికి, ఇప్పుడు నేను ఒక రోజు మీ కంట్లో ఒక నీలం రంగు చొక్కాతో కనబడినా మీరు నన్ను కిరణ్ అని పిలుస్తారుగా, అట్లాగే రంగురంగుల చొక్కాలు ఒక రోజు ఒక రకమైన ఆహార్యంతో నేను కనబడినా మీరు నన్నుగానే గుర్తిస్తారు. కానీ ఏదో తేడా ఉంది. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క ఆహార్యంతో మనం అంటాం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒకలాగా, బడిలోకి వెళ్ళినప్పుడు ఒకలాగా. భాష అనేది కూడా శరీరం లాంటిదైతే పర్యాయ పదాలు అట్లాంటివండి. ఒక్కొక్క మాటకి 50 పర్యాయ పదాలు ఉంటాయి. అన్ని 50 పర్యాయ పదాలని మళ్ళీ ఒకేసారి ఉపయోగించలేం. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్కటి ఉపయోగిస్తే సందర్భానుసారం అది సముచితంగా ఉంటుంది. ఇక్కడ ఈ కీర్తనలో స్త్రీ అనే పదానికి మగువ, సతి, వనిత, జవరాలు, ఆటది, ఇల్లాలు, లేమ, కామిని, ఇంతి ఇట్లా ఉపయోగిస్తూ చేశారు ఆయన రచన. ఒక్కొక్క భావంలో ఒక్కొక్క పదం వాడుతూ ఆ భాష మీద ఆయనకు ఉన్నటువంటి కమాండ్ ని ఇది సూచించే కీర్తన. ఇది చాలా అద్భుతంగా రాశారు. ఈ మన భాషను మనం కాపాడుకునే భాగంలో ఇట్లా పర్యాయ పదాలు పట్ల ఆసక్తి పెంచుకుని ఒకే అర్థంలో కల ఒక పదానికి నీకెన్ని చెప్పగలవు. అది ఇంగ్లీష్ అయినా కావచ్చు, అది తెలుగైనా కావచ్చు. ఇంగ్లీష్ మీద మమకారం పెరిగితే ఆటోమేటిక్ గా తెలుగు మీద మమకారం అదే వస్తుంది. భాష మీద గౌరవం ఉండాలి తప్ప అది ఏ భాష అయినా ఒకటే. అసలు భాషే అవసరం లేదు. థ్యాంక్ యూ బదులు టీ క్యూ అని టైప్ చేస్తే చాలు అనే రోజుల్లో భాష ఎంత గొప్పది, దాన్ని ఇంకా దానిలో ఎంత లోతులున్నాయని తరచి తెలుసుకునే ఆసక్తిని ఏమాత్రం పెంపొందించి చేసినా ఈ కీర్తన స్వర్పరించినందుకు మీకు, పాడినందుకు శ్రీనిధి, విన్నందుకు మాకు కూడా ధన్యత్వం సిద్ధిస్తున్నాను అనుకుంటూ ధన్యవాదాలు. మంచి గుణములు గల మగువల సాజమిది ఎంచుకొని దయతోడ ఏలుకొనవయ్యా. మంచి గుణములు గల మగువల సాజమిది ఎంచుకొని దయతోడ ఏలుకొనవయ్యా. అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో సామాజిక స్పృహతో నీతి పాఠాలు చెప్పిన కీర్తనల్లో ఇది కూడా ఒకటి ఉంది. అంటే స్త్రీ, భార్య, వారు కిరణవాణి గారు పర్యాయ పదాలు చెప్పారు కదా, ఒక్కొక్క మాటకి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు సతి అనుమానించదు, జవరాలు పనుపడి రత్తులకు బాతి పడుగాని, అక్కడ జవరాలు అని మాట మాట్లాడాడు శృంగారం వచ్చినప్పుడు. అదే పైన సతి అని అన్నాడు, అనుమానించదు భార్య, అనుమానించదు చక్కటి భార్య భర్తను మాట మాటికి అనుమానించదు. కానీ మనకి భార్యల పైన వచ్చినన్ని జోకులు ఇంకెక్కడా లేవు అనుకుంటా కదండి. విపరీతంగా జోక్స్ వేస్తూ ఉంటారు, నసాని
తర్వాత అనుమాన పడతారని చెప్పి ఒకటే విసిగిస్తారని కోరికలకు హద్దు లేదని చెప్పి ఎందుకలా స్థాయి దిగజారిపోయింది ఒక స్త్రీకి అని అంటే, కొంత స్త్రీలు కారణం కావచ్చు కానీ పురుషులు కూడా చాలా మటుకు కారణమయ్యారు కదా. వాళ్ళల్లో కూడా తేడాలు వచ్చినప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి స్త్రీలు కూడా నిలదీసి అడగవలసిన పరిస్థితి వస్తుంది. అది పక్కన పెడితే దేశకాల పరిస్థితులను అనుసరించి అన్నమయ్య రాసింది, మంచి గుణములు గల మగువ సహజం ఇది, అంటే సహజం ఇది, ఎంచుకొని దయతోడ నీళ్లు కొనవయ్య. ఇన్ని గుణాలు, మంచి గుణాలు ఉన్నాయి ఆమెలో, నువ్వు ఏలుకో స్వామి అని చెప్తున్నాడు. లౌకికంగా చూస్తే భార్య అయింది, అలౌకికంగా చూస్తే సాధకుడు. పరమ పురుషుడికి ఒద్దికగా ఉంటుంది ఎప్పుడు జీవనాయిక. జీవనాయిక అంటే భౌతికంగా పురుషుడు కావచ్చు, స్త్రీ కూడా కావచ్చు. ఆ జీవనాయిక అనుమానించదు, నమ్మకం ఉంటుంది. సంశయాత్మ వినశ్యతి ప్రణశ్యతి, సంశయిస్తే నాశనం అయిపోతాం. సంశయం లేదు, భగవంతుడున్నాడన్న సంశయం లేదు. సంశయం లేనప్పుడు ఇంకా అనుమానం ఏమీ లేవు, ఒకే ఒక విశ్వాసం దేవుడి పట్ల. ఈ విశ్వాసం ఉన్నది మంచి భార్య అవుతుంది. అలాగా ఈ భార్యకు నీ పట్ల పరమ విశ్వాసం ఉంది ఏలుకో స్వామి అని చెప్తున్నాడు. ఎనసిన జవరాలు ఎరవులు చేయదు, పనుబడి రతులకు బాతిపడు కాని. నీతో కంపానియన్షిప్ కోరుకుంటుంది తప్ప వేరే సాకులు చెప్పదు నీ మీద. మరగిన ఆటది మరి పాయ నేరదు, దొరసిన ఇల్లాలు దూరదెంతైనా. ఇది గుణాలు చెప్తూ నిన్ను క్రిటిసైజ్ చేయదు, నిన్ను తక్కువ చేయదు మంచి ఇల్లాలు అన్నది. అలాగే సరి అయిన సాధకుడు జీవనాయిక భగవంతుణ్ణి తక్కువ చేయడు. నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు నాకు ఈ వరం ఇవ్వలేదు, నువ్వు నన్ను కాపాడలేదు, ఏదో పాపం కారణం ఉంటుంది స్వామి ఇలా చేశాడంటే నాకేదో మంచి కోసమే చేశాడు, నాకు ఇవ్వలేదంటే ఏదో మంచి కోసమే చేశాడు, ఇచ్చాడంటే స్వామి నాకు ఇచ్చాడు, థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఇలాంటి జీవనాయిక ఏరుకో స్వామి, నువ్వు ఈ గుణగణాలన్నీ ఉండి తప్పులు నిన్ను పట్టని భక్తుడు, నిన్నెప్పుడు సంశయించని భక్తుడు, ఎప్పుడు నీ కంపెనీ కోరుకునే భక్తుడు జీవనాయిక. ఆ హీరోయిన్ ని నువ్వు కాపాడుకో హీరో అని పాడుతున్నాడు అన్నమయ్య ఈ పాటలో. ఇది లౌకికంగా తీసుకుంటే భార్య, అలౌకికంగా తీసుకుంటే జీవనాయిక పరమ పురుషుడు. వివిధ రకాల పొలాలతో విభిన్న అవతారాలను ప్రస్తావించిన ఈ అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన అత్యున్నత కవితా శక్తికి అసలైన ఉదాహరణ. ఈ సంకీర్తనలో బొమ్మిరెడ్డి అంటే బ్రహ్మదేవుడు, తిమ్మిరెడ్డి అంటే తిరుమలేశుడు. ఈ సంకీర్తనకు స్వరబద్ధం చేసిన సంగీత దర్శకులు శ్రీ సాయి మధుకర్ గారు, రాగం మధ్యమావతి, గానం లోకేశ్వర్. నిచ్చిదిష్టమైన పొలము తిమ్మిరెట్టి మాకు నిచ్చిదిష్టమైన పొలము, బొమ్మిరెట్టి కప్పగించి పోది చేసే పొలము, బొమ్మిరెట్టి కప్పగించి పోది చేసే పొలము. గోవింద 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 గోవింద. పెద్ద గొబ్బరపు పొలము,
నిండి నట్టి మడుగులా నీరు వంక పొలము, కొండలు మోచిన పెద్ద గొప్పరపు పొలము, అందడే పొలము రాజులుండేటి పొలము, చెండి వేసి మాకులల్లా సెలగిన పొలము, అందడే పొలము రాజులుండేటి పొలము, చెండి వేసి మాకులల్లా సెలగిన పొలము. గోవింద 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 గోవింద, తిమ్మిరెట్టి మాకు నిచ్చదిష్టమైన పొలము, ఉమ్మిరెట్టి కప్పగించి పోది చేసే పొలము. పొలము వాసలతో గడు నెత్రుపట్టమైన పొలము, ఆశపడి వరదానమడిగిన పొలము, వాసలతో గడు నెత్రుపట్టమైన పొలము, రాశికెక్కే మునులకు రత్సైన పొలము, వేసరక నాగేట వేగిలైన పొలము, రాశికెక్కే మునులకు రత్సైన పొలము, వేసరక నాగేట వేగిలైన పొలము. గోవింద 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 గోవింద, తిమ్మిరెట్టి మాకు నిచ్చదిష్టమైన పొలము, ఉమ్మిరెట్టి కప్పగించి పోది చేసే పొలము. గురుతైన రావిమాని చేని పొలము, వంచిన గుర్రము దోలే వయ్యాడి పొలము, మంచి గురుతైన రావిమాని చేని పొలము, వంచిన గుర్రము దోలే వయ్యాడి పొలము, ఎంచగా శ్రీ వెంకటేశునిరవైన పొలము, పంచుకొని లోకులల్లా బతికేటి పొలము, ఎంచగా శ్రీ వెంకటేశునిరవైన పొలము, పంచుకొని లోకులల్లా బతికేటి పొలము. గోవింద 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 గోవింద, తిమ్మిరెట్టి మాకు నిచ్చదిష్టమైన పొలము, ఉమ్మిరెట్టి కప్పగించి పోది చేసే పొలము, తిమ్మిరెట్టి మాకు నిచ్చదిష్టమైన పొలము, ఉమ్మిరెట్టి కప్పగించి పోది చేసే పొలము. తిమ్మిరెట్టి సామాజిక స్పృహతో అన్నమయ్య చేసిన రచనల్లో ఇది ఒకటి. అప్పుడు పొలం దున్నటం, రెడ్లు వ్యవసాయం సాగించటం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇది ఒక తత్వానికి అన్వయం చేస్తూ ఆయన పాడిన కీర్తన. అయితే తిమ్మిరెడ్డి మాకు నిష్టమైన పొలము, ఇక్కడ జన్మ మనం తీసుకోవాలి. బర్త్, మనకు ఒక బర్త్ ఇచ్చాడు. ఎవరు తిమ్మిరెడ్డి అంటే? తిరుమల రెడ్డి, తిరుపతికి చెందిన రెడ్డి. రెడ్డోర అంటే కేవలం కుల ప్రధానమైన మాటగా కాకుండా దొర అని అర్థం కూడా వస్తుంది ఆ రోజుల్లో. సో తిమ్మిరెడ్డి మాకు నిచ్చే దిష్టమైన పొలము, బొమ్మిరెట్టి కప్పగించే పోది చేసే పొలము. ఇక్కడ తిమ్మిరెడ్డి అంటే శ్రీ మహావిష్ణు అని, వెంకటేశ్వర స్వామిని బొమ్మిరెడ్డి అంటే బ్రహ్మ అని సూచించారు. కానీ అది కొంచెం ఆలోచన కూడా చేయవలసిన విషయం, రీసెర్చ్ చేయవలసిన విషయం. అయితే ఇక్కడ దశావతారాల ప్రస్తావన కనపడుతుంది. నిండి నట్టి మడుగుల నీరువంక పొలము, మత్స్యావతారం నీటిలో ఉంటుంది కదా, ఆ అవతారాన్ని పొలము పొలము అంటున్నాడు అనమాట. అంటే పొలము నుండి మనకి ఒక పంట వస్తుంది,
ఆ అవతారం నుండి మనకు ఒక రక్ష దొరికింది, మనకు ఒక పంట వచ్చింది. ఆ ఒక్కొక్క అవతారం నుండి ఒక్కొక్క సందేశం, ఒక్కొక్క రక్షణ, ఒక్కొక్క సందేశం దొరికాయి కాబట్టి పొలము అంటున్నాడు. అవతారాన్ని నిండినట్టి మడుగుల నీరువంక పొలము మత్స్యావతారం, కొండలు మోచిన పెద్ద కొప్పరపు పొలము కూర్మావతారం, కొండలు మోసింది అండనే పొలము రాజులుండేటి పొలము. మరి ఇది వరాహావతారంగా మనము స్వీకరించాలి. చండి వేసి మాకులెల్లా సెలగిన పొలము, నరసింహ స్వామిని హిరణ్యకశిపుని వధించిన తర్వాత అన్ని చెట్లు చేమలు అంతా విరిచేస్తూ నాశనం చేస్తూ వస్తూ ఉంటాడు కదా, నరసింహస్వామికి సూచనగా అనుకోవాలి. ఆశపడి వరదానం అడిగిన పొలము వామనావతారం, బాసలతో కడు నెత్రుపట్టమైన పొలము, నెత్రు పరశురామ అవతారం, గుడ్డలి నెత్రుకి సూచన. అలాగే రాశికెక్కే మునులకు రచ్చైన పొలము రాముడు. ఆయన జీవితం అంతా విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళకిచ్చిన మాటలు నిలుపుకోవటానికి మునులకు రచ్చైన పొలము, వాళ్లకు నిలవైన పొలం, వాళ్ళ మాటకు సందేశానికి నిలవైన పొలము. వేసరగ నాగేట వేగిలైన పొలము బలరాముడు నాగేలు. మంచి గురుతైన రాభిమాని చేని పొలము శ్రీకృష్ణ అవతారము. వంచిన గుర్రము తోలే వయ్యాళి పొలము. ఏమవతారం? గుర్రం తోలే అవతారం, కలికి అవతారం. ఇంకా శ్రీ వెంకటేశ్వరుడు ఇరవైన పొలము అంటే చాలా సౌకర్యము, మనకు చాలా స్థిరమైన పొలం ఇచ్చాడు. ఎందుకనంటే ఆయన కోరిన కోరికలు, కోరిన వారికి కొంగు బంగారం అంటారు కదా, అందుకని చివరికి ఇరవైన పొలము అంటున్నాడు వెంకటేశ్వర స్వామిని. ఇలా దశావతారాలను ఒక పంటనిచ్చే పొలంతో పోలుస్తూ అన్నమయ్య పాడిన ఒక జానపద గీతం. దీనికి సరిపోయిన బాణి కూర్చారు ఆయన. మధ్యమావతి తీసుకున్నా కూడా ఒక పోకడ మట్టుకు జానపద పోకడ ఇచ్చి చాలా చక్కగా చేశారు. దానికి మళ్ళీ రిఫ్రైన్ లాగా కోరస్ గోవింద నామం పెట్టడం కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ అవతారాలన్నీ కూడా గోవిందుడివే కాబట్టి గోవింద నామస్మరణ చేయడం చాలా సముచితంగా ఉంది. చాలా బాగా పాడావు బాబు, నువ్వు చాలా చక్కగా పాడావు. ఆ మధుకర్ గారు కూడా చాలా సముచితమైన బాణీ చేశారు. తిన్ని రెడ్డి మాకునిచ్చేదిష్టమైన పొలము, భూమి రెడ్డి కప్పగించి పోది చేసి పొలము. ఇద్దరు కూడా మేము కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించారు. లోకేష్ మధుకర్ గారు ధన్యవాదాలు. తిమ్మి రెడ్డి మాకునిచ్చేదిష్టమైన పొలము, భూమి రెడ్డి కప్పగించి పోది చేసి పొలము. సారస్వతానికి సంగీతానికి జరుగుతున్న పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. చింతగించవయ్యా దేవేలకు నొకటి.